హైదరాబాద్ సమీపంలోని తుర్కయాంజల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తూ కనిపించారు. మండు టెండల్లో రోజువారీ కూలీగా మారి దుర్భరమైన పరిస్థితులలో ఆయన పనిచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మొగులయ్యకు వచ్చిన కష్టంపైన, మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యతపైన విపరీతమైన చర్చ జరుగుతోంది. పూలి పిల్ల పాలంగూరి జిల్లాలో రాజ్యంపేడ తాలూకాల కొండరెడ్డి పల్లె వాళ్ళ కోరగేలను ముందు అడుగు పెట్టిండు ముఖ్యమంత్రి అయిన ముందు అడుగు పెట్టి అన్న మాట తప్పడు అడుగుకి దియడు పేదవాళ్ళ కొరకే నేను ముందు అడుగు పెట్టిన్నాను. ఏది ఏమి అయినా సరే అన్న మాట తప్పనాలే. నేను ఒక కవి కడుతున్న పాట.